ఇప్పుడు చెప్పబోయేటటువంటి లీల ఉలూకల బంధనము అంటారు దీన్ని. ఈ ఉలూకల బంధనము మహాత్ములైనటువంటి వారు కొంతమంది అయితే ధ్యానం చేస్తూ స్పృహ తప్పిపోయి 6-7 నెలలు అలా ఉండిపోయారు. అంత అద్భుతమైనటువంటి లీల. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, నాకున్న పరిమితమైన పరిజ్ఞానంలో భాగవతం మొత్తం మీద తలమానికమైనటువంటి లీల ఇదే. గోవింద పట్టాభిషేకం కూడా దీని తర్వాత. అంత గొప్ప లీల ఈ లీల. ఈ లీల వినడం కోసమని ప్రత్యేకం చెప్పించుకుంటారు. చెప్పించుకుని అయ్యా మాకు ఒక్కసారి ఉలూకల బంధనం చెప్పరా అని అడుగుతూ ఉంటారు పెద్దలు. అలా చెప్పించుకుని పెద్దల్ని పిలిచి విని పొంగిపోతుంటారు. అంత సర్వోత్కృష్టమైన లీల ఉలూకల బంధన వృత్తాంతం. కాబట్టి ఇప్పుడు నేను ఉలూకల బంధన వృత్తాంతం చెప్తాను, మీరు సంతోషంగా దాన్ని అవధరించండి. ఒకనాడు యశోదమ్మ ఆ పెరుగు చిలుకుతోంది. భగవానుడు జన్మించిన తరువాత అక్కడ ఐశ్వర్యం ఎక్కువైపోయింది. ఐశ్వర్యం ఎక్కువైపోవడం అంటే ఎవరికి ఏది ఐశ్వర్యమో అది ఐశ్వర్యం. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడనుకోండి, ఆయన ఎందు జ్ఞాన విభూతి విశేషంగా పెరగడం ఆయనకు ఐశ్వర్యం. ఆయన 10 మందిని ఉద్ధరించగలగడం ఆయనకు ఐశ్వర్యం. ఒక వైశ్యుడు ఉన్నాడనుకోండి, ఆయన వర్తకం బాగా సాగడం ఆయనకు ఐశ్వర్యం. ఒక ఉద్యోగి ఉన్నాడనుకోండి, తన ప్రభువు అధికారి మెచ్చుకునేటట్టుగా తాను పనిచేయగలగడం ఆయనకు ఐశ్వర్యం. గొల్లలకి వాళ్ళకి తెల్లవారి లేస్తే ఐశ్వర్యం పాలు పెరుగు వెన్న నెయ్యి, ఇవి పెరగడం వాళ్ళకి ఐశ్వర్యం. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తరువాత విశేషమైనటువంటి పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ కూడా. అందుచేత వాళ్ళకి ఆ పాలు పెరిగాయి, పెరుగు పెరిగింది, వెన్న పెరిగింది, నెయ్యి పెరిగింది. చిత్రం ఏమిటంటే షేరు పాలు ఇచ్చేటటువంటి ఆవులు 4 షేర్ల పాలు ఇస్తున్నాయి. చిన్న చిన్న కుండలున్న వాళ్ళు పెద్ద పెద్ద కుండలు కొనుక్కున్నారు. ఆ పాలు కూడా గట్టిగా తోడుకునేవి. ఎవరి ఐశ్వర్యం వాళ్ళకి ఆదరణీయం. కాబట్టి ఆ విధంగా ఆ యశోద సంతోషంగా పెరుగు చిలుకుతోంది. చిలుకుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామం పలుకుతోంది, భగవత్ కథలు పలుకుతోంది, మనస్సులో కృష్ణయ్యని తలుచుకుంటోంది. చేసేది పవిత్రమైనటువంటి దధిమథనం. వెనక పువ్వులలోంచి సువాసన వస్తోంది. చేతి గాజులు ఘల్ 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 అని, ఆ తాడు ఇటు తిరిగి లాగినప్పుడు ఈ గాజులు ఘల్, ఇటు లాగినప్పుడు ఈ గాజులు ఘల్, ఆ ఘల్ ఘల్ అని కాళ్ళకి పెట్టుకున్నటువంటి అందెలు కదులుతున్నప్పుడు ఘల్లు అంటూ మెడకి మొలకి పెట్టుకున్నటువంటి వడ్డాణం, అసలు ఆ వడ్డాణాలే కరువు అయిపోయాయి. ఆ వడ్డాణాలకి గంటలు, ఆ చిరుగంటల చప్పుళ్ళు చక్కగా అలా మోగుతూ ఆవిడ దధిమథనం చేస్తుంటే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిద్ర లేకపోతే మనం దెప్పి పొడుస్తాం, ఏం మరిచిపోయావా? యోషా గణీనవ రదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంతన తీవ్ర ఘోషాః రోషాత్ కలిం విదధతే ఖకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి, ఆ రోజున నువ్వు కృష్ణ పరమాత్మగా వెళ్ళినప్పుడు పెరుగులో కవ్వం దిగేది కాదు, అంత గట్టిగా తోడుకునేది. ఆ కవ్వం తిప్పుతుంటే ఈ కవ్వానికి కుండకి దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా పెరుగు చర్ చస్ చర్ చస్ అంటుండేది. ఆ చప్పుడు వినపట్టల్లా లే అంటారు. అనేటప్పటికీ ముందు ఒకళ్ళ మాత నవ్వుకుంటుంది యశోద కదా ఆవిడ. అందుకని అలా ఏదో చక్కటి భగవత్ స్తోత్రాలు ఆలాపన చేస్తూ ఆ యశోద దధిమధనం చేస్తోంది. ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు, సుడియుచు గిదుకుచు వాళ్ళుచు సడి కొట్టుచు అమ్మ రమ్ము చందిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వయచుచు కడిసి కదవ బాలకొండు కవ్వము పట్టెన్. ఎంత ఇష్టమో నాకు ఆ పద్యాలంటే. సుడియుచు గిదుకుచు వాళ్ళుచు, మహానుభావుడు పోతన గారు ఇక్కడ దర్శనం చేసి రాసుకున్నారండి. పిల్లలు ఇంట్లోకి ఎలా వస్తారో అలా వచ్చారు. ఏదో పెళ్లివారు వస్తారు సాయంకాలం 6 గంటలకి, మగపెళ్లివారు కదా అని ఏదో చాలా గౌరవంగా గంభీరంగా వాళ్ళతో మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా అని మాట్లాడుతూ ఉంటాడు ఇంటి యజమాని యజమానురాలును. పిల్లలకి ఏం తెలుస్తుంది? వాడు గబగబా ఒంటి నిండా మట్టి రాసేసుకుని పరిగెత్తుకొచ్చేసి, నానమ్మ నానమ్మ నాకు మంచి నాకు మంచినీళ్ళు ఇస్తావా, ఇవ్వాలి నేను మంచినీళ్ళు తాకు వెళ్ళిపోవాలి ఆటకి, అవతల పరిగెత్తాలి నేను ఆటకి, నాకు టైం అయిపోతుంది తొందరగా నీళ్ళు ఇచ్చే అంటాడు. ఇవ్వలేదు అనుకోండి, ఒరే ఉండ్రా ఇస్తాను అన్నారనుకోండి, వాడి బింది మీద పెళ్ళ మీద లాగి అవతల పారేస్తే కాంగని గ్లాస్ అప్పుడైపోయేటట్టు నీళ్లలో ముంచేసి ఆ మట్టి నీళ్లు గడగడగడగడగడగడ 8 గుక్కలు తాగేస్తాడు, 6 గుక్కలు మీద వచ్చేసుకుని ఆ ఎంగిలి గ్లాస్ అక్కడ ఎట్టేసి మీరు పవిత్రం అయిపోయారు తాగేయండి అని అమాంతం పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాడు. పిలుస్తున్న వాడు ఆగడిహ. అలా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సుడియుచు గిదుకుచువ్వ అల్లుచు సడి కొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచున్
అమ్మ అమ్మ నాకు అవతల ఆటలకు వేలైపోయింది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నేను వెళ్ళి దొంగ పెట్టాలి, నేను చాలా అలసిపోయాను, నాకు ఆకలి వేసేస్తుంది, నాకు తొందరగా పాలి పాలు తాగుదామని వచ్చాను, అమ్మ ఇస్తావా ఇవ్వా అంటే ఆవిడ వీడి హడావిడి చూసి పొంగిపోయింది. నేను ఆయన అండం కూడా మర్చిపోతున్నాను, ఆయన హడావిడి మర్చిపో చూసి పొంగిపోయి, ఏమిట్రా నీ హడావిడి ఏమిటి, ఆ పాల కోసం ఏమిటి, ఆ హడావిడి ఏమిటి, ఆ చిందులేమిటి, ఆ గంతులేమిటి అని ఆ కృష్ణయ్యని చూసుకుని మనసులో పొంగొచ్చేసి చిన్ని కృష్ణయ్య ఎంత బాగున్నాడో అని ఆ పిల్లాడి వంక చూసి పొంగిపోతూ ఏం చేస్తాడో చూద్దామని ఆ చల్లై చిలుకుతాడు. చిలుకితే ఆయన ఒప్పుకుంటాడా, ఏంటమ్మా నేను ఎంత అడిగినా పాలు ఇవ్వకుండా చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, నువ్వు చల్ల ఆపి నాకు పాలు ఇస్తావా ఇవ్వా, నా కవ్వం పట్టుకున్నట్ట గట్టిగా పట్టుకుని కవ్వం ఆపేశాడు. ఆపగలడా చిన్ని చెయ్యి, ఆ కవ్వం ఇలా పట్టుకుంటే ఆ కవ్వం తిరిగితే చెయ్యికి నిప్పెడుతుందేమో అని బెంగ అమ్మకి, అందుకని ఆపేసి అమ్మని ప్రేమతో జయించాడు. ఆ కృష్ణ పరమాత్మే కావచ్చు, అంత కృష్ణ పరమాత్మైనా చెయ్యేమవుతుందో అని చల్ల చేయడం ఆపేసింది అమ్మ. అమ్మ అమ్మే అంటే గెలుపు అక్కడే ప్రారంభమైపోయింది భక్తి, అమ్మతనంతో గెలిచేసిందండి కృష్ణుని యశోద. అందుకని సుడియుచు గిదుకుచు వాళ్ళుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచన్ నిమ్మనుచున్ వెడవెడ గంతులు వయచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. పొంగిపోయింది, అయ్యో పిల్లాడు ఆకలేస్తోంది అంటున్నాడు అని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుంది, పడుకోపెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది, పాలు తాగుతున్నాడు. ఈలోగా చూసేసరికి అక్కడ పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కాదు కదా, సన్నని సెగ మీద పాలు పెట్టేవారు. ఆ పాలు ఇలా పొంగి పైకి వస్తున్నాయి. ఆవిడ చూసింది పొయ్యిలో పడిపోతాయేమో పాలు అని ఆ పిల్లవాడిని గబగబా అక్కడ పెట్టి వెళ్ళి ఆ పాలు పూర్వం దించడం అంటే అంత తేలిక కాదు, ఎందుకంటే ఆ మంట కట్టెల మంట, ఆ కట్టెల్ని కిందకి దిగజార్చి పక్కన పొయ్యికి అరుగు ఉండేది, ఇవి తీసి ఆ అరుగు మీద పెట్టి కుండ లోపల బరువుకి కింద చిట్లిపోతుంది, అందుకని ఈ పాలకుండ పట్టుకెళ్ళి ఓ చుట్ట కుదురు మీద పెట్టాలి. ఆగిపోయిన పాలకి పైన మూత పూర్తిగా పెట్టేశారనుకోండి ఆ పాలకి రుచి రాదు, ఓరగిలా ఓ పళ్ళెం పెట్టాలి. అదంతా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి వ్యవహారం. నీకు ఇంత తర్ఫీది ఎక్కడది అని అనుకోకండి, ఒక్కసారి చేస్తే చాలదా గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి ఆ కుండ తీసుకెళ్ళి ఓ చుట్ట కుదురు వేసి ముందు అప్పుడు ఆ కుండ దింపి వేడిగా ఉంటుంది కదా, పైకెత్తారనుకోండి ఈ కింద బరువుకి అది పిడక్కన ఆ ముక్కలు ఊడిపోయకుండా కింద పడిపోతుంది. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, అంచుల వరకు పట్టుకోవాలి, ఎక్కువ ఎత్తి ఎత్తకుండా కొంచెం కింద వరకే పట్టుకుని తీసుకెళ్లి చుట్ట కుదురు మీద పెట్టుకోవాలి. సో ఇవన్నీ చెయ్యడానికి కొంత నైపుణ్యం ఉండాలి గొల్లకాంతకి. అందుకని అమ్మ కొంచెం జాగ్రత్తగా ఈ పనులన్నీ చేస్తోంది, చేస్తూ ఆ కుండ తీసుకెళ్ళి అక్కడ పెడుతోంది. అంతే పాలు తాగుతూ తాగుతున్న వాడిని పాలు పొంగిపోతున్నాయని పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది కదా. ఇంకా ఈయన ఇక్కడ కింద కూర్చోపెట్టింది అంతే, కడుపారంచను బాలు త్రావని సుతున్ కంజాక్షి పీఠము పైనిడి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగా తద్బాలుండెక్కుడు కోపంబున వాడి రాతి దది మత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నదినే మిథ్యాశంకులద్భాష్పుడై. అక్కడ పక్కన ఓ పేటేసి దాని మీద పిల్లాడిని కూర్చోపెట్టి పాపని నేల మీద కూడా కూర్చోపెట్టలేదు, ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళింది, చూశాడు ఎందుకు దింపేసింది నన్ను చూశాడు. అక్కడ పాలు పొంగుతున్నాయి, అంతే వచ్చేసింది కోపం, పాలు పొంగితే వెళ్ళరండి అంటే నాకు పాలు ఇవ్వడం కన్నా నేను అవతల ఆటలకు వెళ్ళిపోవాలి, ముందే చెప్పాను నేను వెళ్ళిపోవాలి తొందరగా పాలిమ్మని, నాకు పాలు ఇవ్వడం మానేసి నన్ను పీట మీద కూర్చోపెట్టి నువ్వు పాలు తీసుకోవడానికి వెళ్ళిపోయావా, అంటే నేను ఆటలు మానేసి నువ్వు మళ్ళీ పాలు వచ్చే ఇచ్చే వరకు నీ కూర్చుంటానా, ఇది ఆయనకు వచ్చిన భావన. కాబట్టి కోపం వచ్చేసి తింపడరన్, ఇంకా చాలా కోపం వచ్చేసి పెదవులు అదిరిపోతున్నాయి, ఈ బుగ్గలు ఎర్ర పడిపోయి, అసలే చిన్ని కృష్ణుడు ఓ చిన్న కొప్పు దానికి ఓ ముత్యాల సరాలు చేతిలో ఓ వేణువు ఓ కొమ్ము బూర ఇవన్నీ పట్టుకుని ఇలా కూర్చున్నాడు, కూర్చుని వినాయకుడిలాగా. కోపం వచ్చేసి పెదిమిలు అదిరిపోయి ఏం చెయ్యాలో తెలియలేదు, అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారే అలా. అక్కడ నాలుగు రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు తీశాడు. రాళ్ళు ఎందుకుంటాయండి అని మీకు అనుమానం రావచ్చు, ఈ కుండలు అవి పెట్టే దగ్గర ఉరిగిపోకుండా ఒక్కొక్కసారి కొంచెం దాపు పెట్టడానికి రాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, అందున రాళ్ళు ఉన్నాయి. ఓ రాయి తీసి ఆ కుండకి వేసి కొట్టాడు, కొడితే ఆ కుండ పగిలిపోయాడు. కుండ పగిలిపోయి అందులోంచి వెన్న పైకి వస్తున్నటువంటి ముద్దలు తేరినటువంటి పెరుగు ఒలికిపోయి పల్లం వేపకి ప్రవహిస్తోంది. చూశాడు నిజంగా ఇంతకన్నా కష్టం ఇంటి యజమానురాలికి వేరొకటి ఉండదు తెలుసా అండి. ఖచ్చితంగా
అసలే అప్పటి వరకు ఇంటికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళే వెళ్ళేవాళ్ళు, టైం లేక పదింబావుకి గబగబ గబగబా టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇంటి ఆయన గబాలను ఆయన ముందు తినేసి, నేను ప్యాంటు షర్టు వేసేసుకుంటాను నువ్వు తిములు అని ఈయన గబాలను మజ్జ గ్లాసు కింద పంపేశాడు అనుకోండి, నిజంగా ఆవిడకుంటుందండి కష్టం. అందులో కాలేస్తే జారిపోతారు, ఫ్లోరింగ్ చూస్తే మార్బులు చేయించేశాడు. అందుకని మళ్ళీ ఏం చేయాలి, దాని మీద ఆ జిడ్డంతా విరిగిపోవడానికి మళ్ళీ ఏదో బియ్యపిండో ఏదో వెయ్యాలి. ఉన్నవాడు ఊరుకోడు, ఆవిడ లోపల నుంచి వచ్చే లోపల ఇదంతా ఏదో సర్దేద్దాం అనుకుని ఓ బట్టోట పట్టుకొచ్చి ఇల్లంతా అలికేస్తుంటాడు. అయ్యా మీరు చేశారు కానీ మహాప్రభో చేసింది చాలు, ఆ జిడ్డు ఇల్లంతా కూడా పెడితే అందరూ పడిపోతారు. అలా ఆగండి నేను ఎత్తుకుంటాను, అదృష్టం కదా మీ వంటి భర్త, అందుకని అలా ఉండండి అని బియ్యపిండి తెచ్చుకొని చల్లుకుంటుంది ఆవిడ. అందుచేత యశోదకి ఇప్పుడు అంత ఇబ్బంది వచ్చింది, ఇల్లంతా మజ్జిగే. కాబట్టి ఆవిడేం చేసింది, అట్నుంచి ఇటు వచ్చి చూసి నేనేం చేస్తున్నట్ట, కుండ బద్దలు కొట్టేశాను, అమ్మ కోపం వస్తుందేమో అని అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది, ఏడిస్తే ఏ గొడవ ఉండదనుకున్నాడు. కాబట్టి విద్యాసంకులద్భాష్పుడై పోతనగారి పద్యాలు ఎంత గొప్పగా ఉంటాయండి. ఆ కిందకొచ్చేస్తున్నటువంటి వెన్న ముద్దలు చూశాడు, అవంటే మహా ఇష్టం కాబట్టి ఆ వెన్న తీసుకుని నోట్లో పెట్టి తినేస్తున్నాడు గబగబా మింగేసి. ఆ నాకు పాలు ఇవ్వలేదో ఏడుస్తున్నాడు మధ్య మధ్యలో. మిథ్యాసంకుల భాష్పుడు ఇంకా అమ్మిటి తిరగలేదు, అనవసరం అప్పుడే ఏడుపు అనుకున్నాడు. మళ్ళీ ఇంకో ముద్ద మింగేసి ఆవిడిటి కదిలేటప్పటికీ చూస్తుందేమో అని మళ్ళీ, అమ్మ నాకు పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయావే అని మళ్ళీ ఏడుపు. ఆవిడ ఇంకా ఇటు తిరిగే లోపల చూశాడు, అమ్మో ఇంతవరకు వెళ్ళిపోయి మజ్జిగ వెన్న ముద్దలు ఇవన్నీ మూతికోటు అంటుకుపోయింది, అది గబుక్కుని పోదు ఆ వెన్న జిడ్డు. లేని వెన్న తినేశావు కుండ పగల కొట్టేశావు అంటే నిన్నను చెప్పిన చార్జ్ షీట్ కరెక్ట్ అంటుంది. ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నాడు ఆయన, అందుకని ఇప్పుడు అది గుర్తొచ్చింది. రే లేనిపోని గొడవ కుండ పగల కొట్టేశాను, అసలు అమ్మకి చిక్కకుండా వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందని రెండు చేతులతో రెండు వెన్న ముద్దలు పట్టుకుని గబగబ గబగబా ఇంట్లోంచి వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏ అవతారంలో ఉంటే ఏమిటి, ఆయనకి స్నేహం వానరాలతోటే, ఆ కోతులంటే ఎంత ఇష్టమో మా స్వామికి. వెళ్ళి ఇంకా దంచడానికి పనికిరాని చెక్క రోలు ఒకటి ఉంది, కొయ్య రోలు, ఆ రోలు తిరగేశాడు. ఎంత తెలివితేటలో చూడండి, మళ్ళీ ఆ రోలు మీద నించుంటే అందులో కన్నంలో కాలడుతుంది. తిరగేశాడు, తిరగేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. నించున్నవాడు పోనీ నించోవచ్చు కదా, మధ్య మధ్యలో ఓసారి అమ్మ వెనకాల వస్తుందేమో అని వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నాకు పాలు ఇవ్వలేదో అని అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. రాలేదు అప్పుడే ఎందుకు ఏడుపు, కాసేపు ఆపుదాం అంటున్నాడు. తను తింటున్నాడు, ఆ చెట్ల మీద ఉన్న కోతుల్ని పిలిచాడు. చక్కగా అవన్నీ వచ్చి గోడెక్కి కూర్చున్నాయి ఆ పిల్ల కోతులు, వాటన్నింటికీ పెడుతున్నాడు. ఆ వచ్చి కోతులన్నీ తింటున్నాయి, ఆయన ఎక్కడుంటే అవి అక్కడ ఉంటాయి కాబట్టి ఆ కోతులన్నీ తింటున్నాయి. ఆయన హాయిగా పెడుతున్నాడు, వెనక్కి తిరిగి చూసి ఓసారి దొంగేడు పేడుస్తున్నాడు. ఆవిడ పాపం పాలు దింపింది అంతేనండి, చుట్ట కుదురు మీద పెట్టింది, వెనక్కి తిరిగి కృష్ణ అంటూ వచ్చింది. ఇంకెక్కడ కృష్ణుడు ఉండ పగిలిపోయింది, మజ్జిగ వెన్న ఇవన్నీ చూసింది. ఓహో అంటే వీళ్ళు చెప్పింది యథార్థమే, వీడు చాలా అల్లరి చేస్తున్నాడనమాట అనుకుంది ఆవిడ. అనుకుని ఎక్కడున్నాడు ఇప్పుడు గమనించాలి, ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. కృష్ణుడు ఎక్కడుంటాడు, విశ్వం విష్ణుర్వషత్కారో భూతభవ్య భవత్ప్రభు అంతటా ఉంటాడు. అంతటా ఉన్న పరమాత్మని ఒక చోట పట్టుకోవాలనుకుంటోంది, అనుకుని ఎక్కడున్నాడు కృష్ణుడు అని వెతకాలనుకుంది. వికచకమల్లనయ్య నవేరొక ఇంటిలో వెరయ వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్ననులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఓ రోలు తిరగేసి దాని మీదకెక్కి వెన్న ముద్దలు కోతులకి పెట్టేస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది. చూసి ఆవిడ అనుకుందిట వెంటనే, లేకలేక పుట్టిన పిల్లాడు కదా అని నేను ఎప్పుడూ కొట్టడానికి చేతులాడక కొట్టకుండా నయానా భయానా చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ వీడి అల్లరి ఎక్కువైపోయింది, ఎక్కువైపోయి వీడి అల్లరి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలందరూ వచ్చి నాకు చెప్పుకుంటున్నారు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడ నంబె బాలు రకును పచ్చంబరయన్. ఆవిడెంత ఆలోచన చేసిందో చూడండి. లాలనమున బహుదోషము, పిల్లవాడిని లాలించి ఉరే నాన్న ఉరే కన్నా అని బతిమాలితే వాళ్ళు మాట వినరు, అప్పుడప్పుడు నాలుగు తగల్నిస్తే అప్పుడు దారిలోకి వస్తారు. వాళ్ళకి ఇదే పచ్చం. అజీర్ణం వచ్చేసింది అనుకోండి ఏం చెయ్యాలి, నాలుగు రోజుల పాటు కరివేపాకు గుండె వేసుకుని అన్నం తిని కూరలు పచ్చళ్ళు పెట్టడం మానేస్తే జీర్ణశక్తి అదే పెరుగుతుంది మళ్ళీ. అందుకని చెప్పి వీడికి పచ్చం పెట్టాలి, నాలుగు దెబ్బలు కొడితే వీడి దారిలో పడతాడు.
కాబట్టి ఇవాళ వీణ్ణి కట్టేస్తాను కొట్టేస్తాను అనుకుంది. అనుకుని ఆ కృష్ణ పరమాత్మని పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఎంత ఏ కృష్ణుణ్ణి పట్టుకోవడం అంటే మాటలేంటండి, అంత తేలికేం కాదు. ఆయనేమో ఇంత ఉంటాడు, తుర్ర పరిపతాడు ఇటో. ఎప్పుడైతే ఇది జరిగిందో ఒక గోపకాంత చూసేసింది, ఆ నిన్న మనం చెప్తే నమ్మలేదు కదా, ఇవాళ వాళ్ళింట్లోనే జరిగింది, ఇప్పుడు ఏం చేస్తుందో, ఏం పట్టుకోలేకపోయారా అనుకుంది కదా. ఇప్పుడు పట్టుకుంటుందో పట్టుకోలేదో మనం చూద్దాం. ఇప్పుడు మనం అడ్డగించద్దు, మనం అందరం స్పెక్టేటర్స్ గ్యాలరీలో. ఆవిడ క్రికెట్ ఆడుతుంది చూద్దాం రెండేంది అని ఒకళ్ళు ఇంకోళ్ళకి ఇంకోళ్ళు ఇంకోళ్ళకి అందరూ వచ్చేసారు. వచ్చేసి గోపకాంతలందరూ నవ్వుతూ నిలబడ్డారు, ఏం చేస్తావో చూస్తామని. ఇప్పుడు మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు దెప్పిందని బాధ. అందుకని ఇప్పుడు తను పట్టుకోగలదో పట్టుకోలేదో కాదు, వీళ్ళందరూ పట్టుకోలేకపోతే ఏమంటారో అని బాధ. కాబట్టి ఆవిడందిట, ఒరే కృష్ణ ఏమిటి అల్లరి, చూస్తున్నాను, మర్యాద ఇస్తే నువ్వు బాగుపడేటట్టు లేవు, చూడు నిన్ను పట్టుకుంటాను నిన్ను కొట్టేస్తాను ఇవాళ అని ఒక గొప్ప మాట అంది. అంటే నేను తల్లిని కదా, నేను ఎందుకు పట్టుకోలేను, వీళ్ళంటే పట్టుకోలేకపోయారు. పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదన్నీ చల్లముకొనిన పట్టుట బెట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే అందావిడ. చూడు ఏమిటో, నిన్ను పట్టుకోవడం చాలా కష్టం కష్టం అంటున్నారు వీళ్ళందరూ, నిన్ను పట్టుకోవాలంటే నాకు పెద్ద కష్టం రా, నిన్ను చూడు ఎలా పట్టుకుంటాను, పట్టుకుంటాను కట్టేస్తాను కొట్టేస్తాను ఇవాళ. అలా అనగానే ఆయనకి అనవసరంగా స్థానిక భద్రతా సూచనగా 3వ నెంబర్ ప్రమాద పతాకం ఆవిడ ఎగరేసింది. ఆయనకి తెలిసిపోయింది ఇవాళ పట్టుకుంటుంది. కాబట్టి ఈ మాట అనగానే ఆ కోతులకి పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మించి దూకించాడు. చిన్న పట్టుపంచ కట్టుకున్నాడు, మొలకి గంటుంది, అమ్మ పెట్టినటువంటి కాళ్ళకి గజ్జలున్నాయి, ఎటు పరిగెత్తినా తెలిసిపోతుంది ఆ గజ్జల వల్ల. ఇప్పుడు ఆ గజ్జలతో ఉన్నవాడు తుర్ర పారిపోయాడు. ఇప్పుడు ఆవిడ అండం అంటే అనేసింది కానీ గబుక్కుని అంత దూరం పారిపోయాడు. ఈవిడ పరిగెత్తాలి వాడి వెనకాల, అంత తేలికండి పట్టుకోవడం. అందుకని ఇప్పుడు వాడిని పట్టుకోవాలంటే ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. అందుకని ఆవిడ ముందు ఆ చీర తీసి ఓ దోపి ఆ పమిట కొంగు తీసి ఇలా తిప్పి అది దోపుకుని పమిట సర్దుకుని ఆ జడ తీసి ముడేసుకుని ఇంకా పిల్లాన్ని కొట్టడానికి పట్టడానికి ఎంత అల్లరో చూడండి. పెద్ద ముడోటి వేసేసుకుని ఆ జడ ఇప్పుడు సిద్ధమై ఎక్కడున్నావురా ఏది అని ఇలా ఆవిడ వెతుకుతూ వెతుకుతూ దగ్గరికి వెళ్ళింది. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు విని వాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని ముని ముట్ట నిట్సువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని విర్రపచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. కొత్తగారు అన్నారు ఆ ఇల్లంతా స్తంభాలు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి స్తంభం చాటున నక్కేవాడు. ఎందుకని, పరిగెత్తాడనుకోండి కాలి మువ్వలు చప్పుడవుతాయి. అందుకని మువ్వలు చప్పుడైతే అమ్మ ఎటువైపు పరిగెడుతున్నాడో కనిపెడుతోంది. అందుకని చప్పుడు చేయకుండా మొలకో గంటుంది కాళ్ళకి గజ్జలున్నాయి. అందుకునో స్తంభం చాటున నించుని అమ్మ కొంచెం దూరంగా ఉందన్న తర్వాత ఆ స్తంభం చాట్ నుంచి ఓ ఇంత చిన్న మొహం ఒకటే బయటెట్టేవాడు. బయటెట్టి చూసేవాడు అమ్మని, ఓ చిన్న నెమలిపించం ఒకటి పెట్టుకుని చూసి స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు వాని వీని అమ్మ చూసేసేది. ఆవిడేమిటి పరిగెత్తి 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 అలిసిపోయి ఈ స్తంభం చాట్న ఆయన ఉంటే తను చూడనట్టుగా ఉట్టిన ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఈ స్తంభం దగ్గరికి వచ్చేది. వస్తే మీరు చూసే ఉంటారు చిన్నతనంలో పిల్లల్ని, ఆయన ఆ చాటునున్నాడు అటు పారిపోదామంటే ఆవిడ ఇటు వచ్చేది, ఇటు పారిపోదామంటే ఇటు వచ్చేది. ఆవిడ పట్టుకుందామని ఇటు ఇటు చెయ్యి పెడుతుంటే ఇటు వచ్చినట్టు పరిగెత్తినట్టు ఆవిడ ఇలా అనేటప్పటికి ఇటు పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ పారిపోయి ఇంకో స్తంభం చాటుకు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే మళ్ళీ పరిగెత్తేది పాపం. ఇలా పరిగెత్తి పట్టుకుందాం అనుకుంటే అమ్మ దూరంగా వెళ్ళిపోగానే ఓ స్తంభం చాటున నక్కి, అమ్మ నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనే అమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనే అమ్మా, నేను వెన్న తిననే తిననే అమ్మా, నేను అల్లరి చెయ్యనే అమ్మా, నన్ను వదిలిపెట్టేవే అమ్మా. అసలు ఆవిడ పట్టుకున్నది లేదు, కట్టింది లేదు, కొట్టింది లేదు, కానీ కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఓ ఏడుపు ఇలా కళ్ళు నిలిమేసి ఈ అరిచెయ్యంతా కాటికైపోయింది, ఈ బుగ్గలన్నీ కాటికైపోయాయి,
కళ్ళు ఎర్ర పడిపోయాయి. ఈ లీల జరుగుతుంటేటండే 33 కోట్ల మంది దేవతలు, పార్వతీ సహితుడై పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మగారు ముక్కున వేలేసుకు చూశారట. ఏమిట్రా ఇది పరమాత్మ ఏమిటి, లీలేమిటి? ఒక అజ్ఞురాలైన గోపిక వెంట పడుతుంటే ఏడుపు నటించి ఇలా ఇలా కళ్ళు నులిమేసుకుంటూ ఇలా దాక్కోవడమా? కుంతీదే అయితే అంది కృష్ణాని భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. అంత నటించేశాడు ఆ రోజున. కాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని, ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని, అమ్మిటొచ్చేస్తుందో అని ఇలా చూస్తూ ఇలా చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి చూశాట, దొరకలేదు. ఎందుకు దొరికిపోయాడో తెలుసా అండి? వడల చెమటలగా ఎనుత్తరి యముదార తురుముకున్న విరులు జారిరాల, పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మ ఆ పరిగెత్తి 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 అలిసిపోయింది. ఇంకా అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. ఆ వేసుకున్న ముడి ఊడిపోయింది, ఆ వేసుకున్న పమిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టింది. ఉక్రోషం వచ్చేస్తోంది కొడుకు దొరకట్లేదని. వెనక్కి చూస్తే వీళ్ళందరూ ఓ పక 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 నవ్వులు, ఏది పట్టుకుంటా అన్నావు కదా కొడుకునని. ఇంకా అడుగు తీసి అడుగు వెయ్యలేక, నాకు దొరకట్లేదు వీడు, చూసావా వీడికి ఇంత పాలిచ్చి పెంచాను, నన్ను ఎంత అవమానం చేసేస్తున్నాడో అని అక్కసొచ్చేసి ఇంకా కళ్ళమ్మ నీళ్లు రావడమే తర్వాయి అమ్మకి. ఈ స్థితిలో పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆయన దొరికేవాడు కాడాయన, అటువంటి వాణ్ణి దొరకాలి పట్టుకుంటానని పరిగెడుతోంది. అయ్య పిచ్చమ్మ నా కోసం ఇంత పరిగెడుతోంది, నేను దొరకకపోతే అమ్మ కదా పాపం నలుగురిలో అవమానం అయిపోతుందేమో, దొరికిపోతానమ్మ కని దొరికిపోయాట. దొరికిపోతే గూడబారి పట్టుకొని గభాలన అభుజం పట్టుకుంది. కడుపులో అక్కస వచ్చేసింది కదండి, కొట్టేయాలనుకుంది. కానీ ఇలా చెయ్యెత్తేటప్పటికీ ఆ కళ్ళ నిండా కాటుక, బుగ్గల నిండా కాటుక, ఏడుపు ఇలా వంగిపోయి అని వెక్కేస్తూ అమ్మా అమ్మా అంటుంటే డొక్కలు అదిరిపోతుంటే చూసి అయ్యో పాపం పిల్లాడు ఎలా ఏడిచేస్తున్నాడని కొట్టలేక ఇంకా చెయ్యి రాక కట్టుకున్న ఆ పిల్లవాడిని కట్టేస్తానని మాత్రమే అందిట. వీడిని ఎక్కడో అక్కడ కట్టేస్తానని వాళ్ళందిట. ఎంత మభ్యపెట్టేశాడో చూడండి అని ఆ పిల్లాన్ని ఇలా చేత్తో పట్టుకుంది. పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది. నిజంగా ఇక్కడ దర్శనం చెయ్యండి ఆ యశోద అదృష్టం. ఏమమ్మా ఇలా ఎవరికైనా దొరికేడా పరమాత్మ ప్రపంచంలో, ఏమి నీ అదృష్టం అని చూస్తున్నారు దేవతలందరూ. ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుని పౌర సన్మానం చేసినంత సంతోషపడిపోతుంది. ఎందుకని వీళ్ళెవ్వరికీ దొరకని వాడు తనకి దొరికాడు, పట్టుకుంది వాడ, ఇది ఆవిడ సంతోషం. తల్లి పిల్లల మీద చాలా కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మకి గట్టిగా తిట్టడం కూడా రాదు అసలు. అందుకే అమ్మ తిట్లు తాటాకుమంట, అయ్యగారి తిట్లు కాల్చిన ఊచ అలా ఉంటుంది. అమ్మ తిట్లు ఎంత తాటాకుమంటలా ఉంటాయంటే ఓ అరగంట తిడుతుంది, ఎందుకు తిడుతుందో తెలియదు. 8:30 అయిపోతుంది, 8 నుంచి 8:30 వరకు తిడుతుంది ఆ పిల్లని. 8:30 ఆ పిల్ల వచ్చి అంటుంది, అమ్మ వంకాయ కూర చాలా బాగుండేవి, క్యారెట్లు ఇంకొంచెం వేయి, మా ఫ్రెండ్స్ కూడా తింటాను, 2 గిన్నెల్లో పెట్టానులే అందరికీ అంటుంది. ఎందుకు ఆ తిట్లు, అమ్మ తిట్లు అంతే. ఆ తిట్లలో కూడా గట్టిగా తిట్టలేదు, తిట్టలేక తన మీద ఉక్రోషం పెట్టేసుకుంటారు. నేను చాలా చోట్ల చూశాను ఇలాంటి సందర్భాలు. పోతన గారు ఎంత దర్శనం చేశారో చూడండి, ఆంధ్రీకరించడంలో ఆ కృష్ణుణ్ణి పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడను మన్ను తినరట, చోరత్వంబించుకయును నేరరట, ధరిత్రి నెట్టి నియతులు కలరే, ఆ భయంత అదృష్టం రా నాన్న. పాపం ఏంటండి ఇలా దొరికిపోయారు, ఏడుస్తున్నారేంటండి, పాపం మీరు శ్రీకృష్ణులు కారేమో, ఏ ఇలా దొరికిపోయారేమిటో నాకు. పాపం పిచ్చివారు, మీరు ఇప్పుడు వెన్న తినలేదు, నెయ్యి తినలేదు, మీ అమ్మ పెడితే కదూ అదే తింటుంది కడుపుకు అంతాను, అన్నీ తీసుకెళ్ళి ఉట్టి మీద దాచుకుంది, నీకు ఎప్పుడన్నా పెడితే కదూ. అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి పిల్లల మీద, ఇలాగే ఉంటాయి ఆ దెప్పులన్నీ, చిత్రంగా ఉంటాయి. అవును పాప ఎవరింటికైనా వెళ్ళి అదేంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుందో ఆంటీ మీరు వండిన కూర, మా అమ్మకి ఇలా వండడం రాదు అందనుకోండి, అమ్మకి కడుపులో అక్కస వచ్చేస్తుంది. వచ్చేసి మర్నాడు మంచి కూర వండేసి పెట్టి, అమ్మ కూర చాలా బాగుందమ్మా అన్న తర్వాత కూతురునో మాట అంటుంది, పాపమే మీ అమ్మకి వంట వస్తే కదూ, గాలికి పుట్టి ధూళికి పెరిగారు మీరు, ఏదో పాపం సర్దుకున్నారు,
వాళ్ళు వీళ్ళు వండినట్టు నేను ఎక్కడ వండుతాను లేవే, ఇవ్వాలంటే ఏదో కుదిరింది కానీ. అంటే ఎక్కడది, నిన్న రాత్రిది. ఎంత తాపత్రయమో తను వండింది పిల్లలు సంతోషంగా తినాలని. కాబట్టి చూడండి, ఆ అమాయకత్వం నిందించడంలో కూడా తిట్టడంలో కూడా ప్రేమే. వీరెవ్వరు శ్రీకృష్ణులు, ఇవన్నీ ఏవి మనను ఉద్దేశించినవి కావు, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? ఏం నువ్వు కృష్ణ ఏమిటో, పాపం నువ్వు కృష్ణుడివి కావే, చోరత్వం వించుకయ్యను నేరరట, పాపం నీకు దొంగతనం తెలియదుటే, నువ్వెప్పుడు ఎన్న తినలేదే, నువ్వెప్పుడు నెయ్యి తినలేదే, పాపం మహానుభావుడు ఎంత అదృష్టం రా నాకు నీలాంటి కొడుకు పుట్టాడు, కడుపులో మంట. అందు ఈ ధోరణి ఎక్కడికి పోతుందో తెలుసా అండి, మెల్లిగాను క్రమక్రమంగా క్రమక్రమంగా ఆయన మీద గడిపోతుంది, వసుదేవుడు మహానుభావుడు నందుడి మీద. ఎందుకని, కొడుకు మీద కోపం ఎక్కడికెడుతుందంటే, నా అదృష్టం రా నాయన ఎంత పూజలు చేశానో, అలాంటి మహానుభావుడు ఏది అక్కర్లేదు. ఇంట్లో ఉంటే పుస్తకాలు, వీధిలోకి వెడితే ఉపన్యాసాలు, వేలపట్టణం వచ్చి చక్కగా తిని వెళ్ళిపోతారు. బ్యాంకు పని నేనే చేసుకోవాలి, ఉద్యోగం నేనే చేసుకోవాలి, కూరలు నేనే తెచ్చుకోవాలన్నట్టు ఎంత అందంగా మాట్లాడిందంటే ఆవిడ, ఎంత అల్లర్రా నాయన నా అదృష్టం నీలాంటి కొడుకుంటాడ్రా అని దెప్పి పొడిచి కృష్ణుణ్ణి. ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టింది అనుకోండి, కట్టేయడం కష్టం, దొరకడు మళ్ళీ. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, కట్టేయాలి ఆవిడ. అందుకని ఆ కృష్ణుణ్ణి చేత్తో పట్టుకుని ఆ కట్టడం కోసమని తాడు కోసం వెడుతోంది. వెళ్ళేటప్పుట ఆవిడ తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశువు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. నేను వేరొకరి ఇంటి మీద పెడితే బాగుండదు, అందుకని కొన్ని కొన్ని మా ఇంటి మీదకి వెళ్ళేటట్టు ఉంటాయి చెప్పేవి, అది మీరు దానిలో ఉన్నటువంటి ఆ మర్యాద గుర్తించాలంతే. అందుకని ఆ కృష్ణుణ్ణి ఒక చేత్తో పట్టుకుని తీసుకెడుతోంది. రజ్జు పరంపరలా ఆ కవ్వానికి ఇంతకు ముందు కట్టి తిప్పినటువంటి తాళ్ళున్నాయి, ఆ తాళ్ళు నలిగిపోయినవి ఒక పక్కన పడేస్తారు, అవి ఇంకెందుకు పనికిరావు. ఆ తాడు తీస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, తిప్పితే రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వదిలేసింది అనుకోండి పిల్లాన్ని, వదిలేసి ఇంకో తాడు ముడేసింది అనుకోండి, ఇలాగా ముడేస్తే వెళ్ళిపోతాడు మళ్ళీ దొరకడం. అందుకని పిల్లాన్ని అలాగే పట్టుకుని ఒక చేత్తో రెండు తాళ్ళు ముడేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఒక్క చేత్తో రెండు తాళ్ళు ముడేయండి, చాలా కష్టం. ఒక చేత్తో ఈయన్ని పట్టుకోవాలి, ఒక చేత్తో తాళ్ళు అలాగే పట్టుకుని ఈ చేత్తో ఇలా రెండు కలిపి ముడేస్తూ ఉండాలి. ఇవన్నీ దేనికి, ఆయన్ని కట్టేయడానికి. ఆయనేమో అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనే అమ్మా నన్ను వదిలేవేమ్మా నన్ను వదిలేవేమ్మా అని ఇలా తోసేస్తూనే ఉన్నాడు చెయ్య అంటూ ఉండాలి, తాళ్ళు తెస్తూ ఉండాలి. ముడేస్తోంది, బొజ్జటిట్టు తిప్పుతోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. ఏమిట్రా ఇన్ని తాళ్ళు కట్టినా రెండు అంగుళాలే తక్కువ వస్తోంది అన్న విషయం ఆవిడ మర్చిపోయింది. మరిచిపోయి తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, రెండు అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది, రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా తిరగగా 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 పోతనగారు అన్నారు, చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సన కాది యోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆఖరికి ఆయన ఇటువంటి వాడు, చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందాం అనుకుంటే లక్ష్మీదేవి కౌగిలికి దొరకనివాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనక సనందనాది మహర్షుల యొక్క మనస్సులకి చిక్కనివాడు. చిక్కడు శృతిలతి కావళి వేదమంత్రములకు దొరకనివాడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అమ్మ చేతికి చిక్కి రోటికి కట్టబడినాడు. అమ్మ కడుపు ఇలా తిప్పి ముడేసేసింది, ఇలా తిప్పి రోటికేసి కట్టేసింది. కట్టేసి ఆ రోజున యశోదాదేవి నేను పిల్లాన్ని కట్టేశాననుకుంటే పాకుతూ బెక్కుతూ అమ్మ వంక చూస్తున్నటువంటి కృష్ణుణ్ణి ఇలా వేలు చూపించి ఆ రోజున అమ్మ బుద్ధులు చెప్తుంటే నిజంగా బెంగెట్టేసుకున్న వాళ్ళ అమ్మ కొట్టేస్తుందేమో అన్నవాళ్ళ ఏడుస్తూ వింటున్నటువంటి కృష్ణుణ్ణి చూసి ఆనాడుట అమ్మ గట్టిగా తాడు కట్టేస్తే రోటికేసి ఒంటి మీద శ్రీవత్సమన్న పుట్టుమచ్చ తప్ప వేరొక మచ్చలేని స్వామికి ఈ పొట్ట భాగం అంతా కందిపోయి తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయిందిట. స్వామి ఏ మచ్చలేనటువంటి నువ్వు మా లోకంలో అవతరించి మమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే తెలియక అమ్మ నిన్ను కట్టేస్తే ఆ చిన్ని బొజ్జ ఎంత నలిగిపోయిందో ఆ రోజున, ఆ నడుమెంత నలిగిపోయిందో,
మహానుభావుడివి పీతాంబరం కట్టుకుని మొలనూలు పెట్టుకుని గంటలు మోగుతుండగా నడిచొస్తావు, ఎవరు ఆ నాభి ప్రదేశాన్ని ఆ కడుపుని ముట్టుకోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? అటువంటి కడుపుకి అమ్మ తాడు కట్టేసిందా? ఉరుసుకుపోయి నలిగిపోయిందా? నలిగిపోయి మచ్చ పడిపోయిందా? దామోదరా అని పేరొచ్చిందా నీకు? స్వామి ఎంత మహానుభావ, ఎంత సౌజన్యమూర్తివి, ఎంత కారుణ్యమూర్తివి అని కృష్ణ భగవాను యొక్క కారుణ్యాన్ని మనసులో స్మరించి 6 నెలలు స్పృహ తప్పిపోయారట కొంతమంది లీల విని. భగవంతుడి యొక్క కారుణ్యానికి, వాత్సల్యానికి ఈ